మంత్రి కొడాల నానిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు కొడాలి నాని. తన వ్యవహార శైలితో కావచ్చు, లేకపోతే తనకు ఉండేటటువంటి మాట తీరుతో కాబట్టి ఎప్పుడు కూడా వార్తల్లో నిలిచేటటువంటి మంత్రిగా కొడాలి నాని రికార్డు సాధించాడు. సో కొడాలి నాని మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో పూర్తిగా ఘోర వైఫల్యం చెందారు, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది, ట్రంప్ కార్డ్స్గా భావించింది. మేము ఒక కొత్త విధానాన్ని, కొత్త పాలసీని తీసుకొచ్చాము, తద్వారా అందరికీ కూడా మేలు చేస్తారంటూ కూడా వాలంటీర్లను గొప్పగా ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లను వారందరూ కూడా ఇప్పుడు కొడాలి నాని మీద వ్యతిరేకంగా కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నానితో పాటు దుక్కుపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరిపై వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, నాగరాజు మొత్తం మీద చూస్తుంటే కనుక వైఎస్ఆర్సీపీ నేతలపై ఒక్కొక్కరిపై కూడా కేసు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమని బలవంతంగా రాజీనామా చేసి వార్డు వాలంటీర్లుగా రాజీనామా చేసి ఇబ్బందులు పాలు చేశారు, తమను వేధించారని చెప్పి కూడా పోలీసులకు ఈరోజు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితుడు దుక్కుపాటి శశిధూరణపై గుడివాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. సెక్షన్ 447, 506, 34 ఐపీ సెక్షన్ కింద కూడా వీరిపై గుడివాడ 101 పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించి కూడా ఏదైతే జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉందో, వాలంటీర్లంతా కూడా రాజీనామా చే మా దగ్గరికి రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే వెంటనే మీరు ఆయా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తమ వద్దకు రావాలని చెప్పి అచ్చెన్నాయుడు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న వాలంటీర్లు ఎవరైతే వైసీపీ నేతలు ఒత్తిడితో రాజీనామా చేశారో వారంతా కూడా వారిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది నాగరాజు. దీనిపైన చర్యల మాట ఏంటి శివ? ఖచ్చితంగా ఏ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారో ఆ సెక్షన్లకు అనుగుణంగానే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాలంటీర్ల విషయంలో వ్యవహరించిన తీరుపై కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఏ రకంగా మీరు వారితో రాజీనామా చేస్తారు, ఏ రకంగా వ్యవహరిస్తారు అనే దానికి సంబంధించి కూడా చాలా సీరియస్ లో కూడా ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే బలవంతంగా వాలంటీర్ చేత రాజీనామా చేయించారో వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.